నమస్కారం S9 న్యూస్ కు స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. టిఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ హనుమంతరావు, రైతు ఆత్మహత్యలు పట్టించుకోవడం లేదని మండిపాటు. కాచిగూడ ప్యాసింజర్ రైలులో వ్యాపించిన మంటలు, ప్రయాణికుల అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. ఎస్విఎస్ లో ఉద్యోగుల వైద్య ఓపీ సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే, మిగిలిన కార్పొరేట్ ఆసుపత్రులను ఒప్పిస్తామన్న శ్రీనివాస్ గౌడ్. ఇసుక విషయంలో దళారులు ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వపరంగా ఇసుకను విక్రయించడానికి ఎంఆర్ఓల కార్యాలయాల్లో ఇసుక విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయించారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ చెప్పారు. నూతన విధానం ప్రకారం ఎంఆర్ఓ కార్యాలయాల వద్ద ఇసుక విక్రయం కోసం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని పాలమూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దళారులు మాఫియా ఇసుక వ్యాపారంలోకి ప్రవేశించడంతో హైదరాబాద్కు ఇసుక తరలిపోతుందని, దీని మూలంగా పేద ప్రజలు ఇల్లు కట్టుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే నూతన విధానాన్ని ప్రవేశపెట్టారని అన్నారు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అమరేందర్, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ₹270 రూపాయలకు మాత్రమే ఒక ట్రాక్టర్ దొరికేటట్లు, ఒక ట్రాక్టర్ ఇసుక ఇచ్చేటట్లు ఎక్కడైతే ఉన్నాయో అందుబాటులో ఉన్నటువంటి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ డివిజన్లో దాదాపు 17-18 ప్రాంతాల్లో ఐడెంటిఫై చేయడం జరిగింది. నేరుగా ఎవరు కూడా బ్రోకర్ల దగ్గరికి పోకుండా ఇంటి యజమానులు కావచ్చు, సంబంధించినటువంటి గృహ నిర్మాణ అనుమతి పత్రం కావచ్చు, లేదా ఐఎల్సిఎస్ అంటే ఐఎల్సిఎస్ శాంక్షన్ పత్రం కావచ్చు, కాంట్రాక్టర్ అయితే కాంట్రాక్టర్ సంబంధించినటువంటి ఆ వర్క్ ఆర్డర్ కావచ్చు, అవి తీసుకొని వచ్చి సంబంధించినటువంటి అధికారులకు ఇక్కడ ఎంఆర్ఓ గారికి సమర్పించినట్లయితే ఎంఆర్ఓ గారు దగ్గర ఉన్నటువంటి ఇసుక రీచ్లకు లెటర్ రాయడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు తెచ్చుకోవచ్చు. కనుక ఎవరు కూడా బ్రోకర్లు వాళ్ళని నమ్ముకోకుండా డైరెక్ట్గా వాళ్ళే యజమానులే దగ్గరుండి చేయాలి. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయి, ఒక ట్రాక్టర్ గతంలో 3,500-4,000 దొరికేది. ఇప్పుడు ట్రాక్టర్ కిరాయితో కలిపితే కూడా 17-18 వేలకు మించి కూడా పోవట్లేదు. కనుక దీన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలి. మీ అందరి అవసరాల గురించి, మీ గురించే మేము దీన్ని అందుబాటులోకి తెచ్చినాం. కనుక ఎక్కడ దీన్ని అవినీతికి ఆస్కారం లేకుండా మళ్ళీ బ్రోకర్లకు పోకుండా డైరెక్ట్గా వాళ్ళకు అందేటట్లు చేయాలి. మరి ట్రాక్టర్లకు కూడా, ట్రాక్టర్ యజమానులు కూడా అబ్నార్మల్గా రేటు కాకుండా కిరాయి పడేటట్లు మీరు చూసుకొని, కిరాయి మీ యొక్క జీవనాధారం అవన్నీ వెళ్ళేటట్టు కిరాయిని కూడా ఫిక్సప్ చేసుకొని వినియోగదారులకు అందుబాటులో ఉండేటట్లు మీరు కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు కావస్తున్నా అభివృద్ధిని మర్చిపోవడంతో పాటు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా పట్టించుకోవడం లేదని టీపీసీసీ కార్యదర్శి వి హనుమంతరావు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ మధ్యే రైతుల ఆత్మహత్యల గురించి జిల్లాలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించిన అధికార పార్టీ మాత్రం అసెంబ్లీలో రైతుల ఆత్మహత్యల గురించి కనీసం ఊసైనా ఎత్తడం లేదని విమర్శించారు. దీనిపై ప్రతిపక్షాలు నిలదీస్తే మీ పాలన కారణంగానే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా స్వచ్ఛ భారత్ అంటూ చనిపోయిన రైతుల గురించి పట్టించుకోకుండా కాలయాపన చేయడం సరికాదన్నారు. మహారాష్ట్రకు చెందిన సీనీ నటుడు నానా పాటేకర్ ఈ మధ్యనే అక్కడ చనిపోయిన రైతుల కుటుంబాలకు 20-30 వేల వరకు ఆర్థిక సహాయం అందజేస్తుండగా, ఇక్కడున్న తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం విచారకరమన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టకపోతే ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. ప్రభుత్వంలో ఉన్నవాడు ఆనవాయితీ చెప్పొద్దురా బాబు, ప్రజలను రక్షించాలి. అది ఎందుకేమో నాకు అర్థమైతే లేదు. ఎక్కడికి పోయినా అసలు రైతులు రోజు పేపర్ తీయగానే 10, 5, 4, 3 ఒకడు ఊరు వేసుకొని చచ్చిండు, ఒకడేమో మందు తాగి చస్తుండు, ఒకడేమో రైలు కింద పడుతుంది. అది ఏమిటి అసలు నాకు అర్థం కాదు.
అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా నాకు అనిపిస్తుంది. నిజం చెప్తున్నాను నేను. ఐ యామ్ వెరీ సీరియస్ ఆన్ దిస్ థింగ్. నో గవర్నమెంట్ ఈస్ టేకింగ్ వెరీ సీరియస్ అబౌట్ ది ఫార్మర్ సూసైడ్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. చాలా అన్ఫార్చునేట్. నిన్న స్వచ్ఛ భారత్ కు ఎస్ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి దేశంలో క్లీన్ ఉండాలి. ఈ క్లీన్ కొత్తదేం కాదు. గతంలో సంజయ్ గాంధీ గారే క్లీన్ ఏది స్లమ్ క్లియరెన్స్ అని ఎన్విరాన్మెంట్ అని ఇవన్నీ మేము మొదలు చేసినే ఇవాళ కొత్తగా దానికి ఒక పేరు పెట్టిన స్వచ్ఛ భారత్. స్వచ్ఛ భారత్ మంచిదే. క్లీన్ ఉండాలి లేకపోతే డెంగ్యూ వస్తుంది, స్వైన్ ఫ్లూ వస్తుంది. ఒక్క మంత్రి అన్నా స్వైన్ ఫ్లూ గురించి డెంగ్యూ గురించి మాట్లాడుతున్నాడని మీ జిల్లా మంత్రి? ఇంతమంది చస్తున్నారు. మీడియా కూడా నేషనల్ మీడియా కూడా కేవలం ఢిల్లీలో ఒక ఐదుగురు చస్తే దాన్ని 10 సార్లు చూపిస్తారు. ఇక్కడ మనం టీవీలు చూపించాయి డెంగ్యూను, స్వైన్ ఫ్లూ చూపించారు. ఎంతసేపటికి మంత్రుల పర్యటన మాత్రం టీవీలు బాగా తిప్పుతూ ఉన్నాయి. దయచేసి ప్రజల ఇష్యూలో కొద్దిగా ఏది మీడియా మిత్రులది కూడా బాధ్యత ఉన్నది. ఇంతమంది వస్తుంటే మరి ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు అంటే పేరు చెప్తుంది ఇచ్చినా కదా 6 లక్షలు. కోర్ట్ ఆల్సో గివెన్ ఏ గుడ్ డైరెక్షన్. మనిషి బతుకున్నప్పుడు చూడాలట, సచ్చినాక 6 లక్షలు ఇస్తారట. ఇదెక్కడండి ప్రభుత్వం? సావుకుండా చూడాలి. కేసీఆర్ గారు నీకు మంచి అవకాశం వచ్చింది. ఇవాళ నువ్వు బంగారు తెలంగాణ అంటే నీ బంగారు సచ్చేటోడు అందరు చచ్చినాక ఇక బంగారు తెలంగాణ ఎవరి గురించి రాబాబు? సచ్చినాడు సచ్చేపాయ్, ఇక నీ బంగారు తెలంగాణ ఎవరికి కావాలి రాబాబు? బంగారు తెలంగాణ రావాలంటే రైతు అనే వాడు కూడా బతికి బంగారు తెలంగాణ ఇది చూసిన రోజే నిజమైన బంగారు తెలంగాణ. సచ్చేటోడు వస్తూనే ఉన్నాడు. నువ్వు బంగారు తెలంగాణ ఇప్పుడు చైనా మీద డిబేట్ అట. అరే చైనా పోయి వచ్చినావు, ఏం చేసినావు చెప్పు. బుద్ధంటలేము కానీ సచ్చటోళ్ళని ఎట్లా ఆపేది? దాని మీద ఒక్క సిద్ధమైతలేదు. నానా పాటికర్కు ఐఎమ్ అప్రిషియేటింగ్. ఈజ్ అ ఫిలిం యాక్టర్ ఫ్రమ్ మహారాష్ట్ర. అతను ఒక్కొక్క రైతుకు ఆదుకోవడానికి 15 నుంచి 20 వేలు ఇస్తున్నాడే. మన రాష్ట్రంలో ఇంతమంది సినిమా యాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు. వై దే ఆర్ నాట్ టేకింగ్ సో సీరియస్? ఒక రోజు వచ్చి స్వచ్ఛ భారత్ అని ఒక జాడు కొట్టడం కాదురా బాబు. 10 మంది రైతులను ఆదుకోవాలనేది నా ముఖ్య ఉద్దేశం. అప్పుడన్నా ప్రభుత్వంలో కదలిక వస్తుంది అనేది నా ముఖ్య ఉద్దేశం. ఉద్యోగులు, పెన్షన్ దారులకు నగదు రహిత వైద్య సేవలు అందించడం కోసం త్వరలోనే కార్పొరేట్ ఆసుపత్రులను ఒప్పించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లుగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ ఆసుపత్రిలో ఉద్యోగులు, పెన్షన్ దారులకు ఏర్పాటు చేసిన ఓపీ సేవల విభాగాలను ఎమ్మెల్యేతో పాటు మహబూబ్నగర్ మున్సిపల్ చైర్పర్సన్ రాధామూర్తితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ను తాను ఒప్పించి ఈ పథకాన్ని ఒప్పించినట్లుగా ఎమ్మెల్యే వివరించారు. ఉద్యోగులు కట్టాల్సిన ప్రీమియం లేకుండానే వైద్య సేవలు అందించడానికి త్వరలోనే ఉత్తర్వులు ఇవ్వబోతున్నట్లుగా తెలిపారు. ప్యాకేజీలు సరిపోవడం లేదంటూ వైద్య సేవలకు దూరంగా ఉన్న 11 కార్పొరేట్ ఆసుపత్రులను ఒప్పిస్తామని అన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ ఆసుపత్రి యాజమాన్యం డాక్టర్ కేజే రెడ్డి, రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ అధికారు 2008లో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగింది ఎదురు చూస్తున్నటువంటి అంటే 2008 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగుల హెల్త్ కార్డు అనేది 2 అక్టోబర్ నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు లక్ష్మారెడ్డి గారు మంత్రి గారు మేము ప్రారంభించడం జరిగింది. ఈరోజు జిల్లా కేంద్రంలో ఎంతోమంది రిటైర్డ్ ఉద్యోగులు నివసిస్తున్నటువంటి జిల్లా కేంద్రంలో ఓపీ సౌకర్యాలు లేక అనేక రకాలుగా అవసరాలు పడుతున్న సందర్భంలో ఇక్కడ కూడా ప్రత్యేక ఓపీని మేము ఏర్పాటు చేసుకొని ఇక్కడ మేము ప్రారంభించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి. 7-8 సంవత్సరాల నుంచి 10 మీటింగ్లు ప్రతి సంవత్సరం 10-20 మీటింగ్లు పెట్టి దాదాపు 60-70 మీటింగ్లు పెట్టాం. కానీ ఇక్కడ కూడా పురోగతి కాలేదు. ప్రీమియం కట్టడానికి రెడీ ఉన్నా కూడా కాలేదు. కానీ ఈరోజు ఎలాంటి మంత్లీ ప్రీమియం లేకుండా ఉచితంగా ఓపీతో పాటు అన్ని వ్యాధులకు కూడా ఈరోజు వైద్య సేవలు అందించడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి మేరకు ఈరోజు చేయడం జరిగింది. ఈరోజు మా జిల్లాలో ఓ ఎస్వీఎస్ హాస్పిటల్ అంటే ఒక మంచి పెద్ద హాస్పిటల్, అన్ని రకాల ఎక్విప్మెంట్స్తో పూర్తి స్థాయిలో దీన్ని ఒక కుటుంబమే దీన్ని ఒక కుటుంబంలాగా హాస్పిటల్ కుటుంబంలాగా భావించి దీన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ హాస్పిటల్లో ఈరోజు ఓపీని మేము ప్రారంభించుకోవడం, ఉద్యోగస్తులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలి.
హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంకొక 11 హాస్పిటల్స్ రాలేదు. ఆ 11 హాస్పిటల్స్ కూడా వీలైనంత వరకు వెంటనే తీసుకొచ్చేస్తాం. ఏ కుటుంబం కూడా, ఏ ఉద్యోగ కుటుంబం కూడా, ఏ నిరుద్యోగ రిటైర్డ్ ఉద్యోగ కుటుంబం కూడా మాకు వైద్యం అందలేదు అనేటువంటి ప్రశ్న లేకుండా చేస్తాం. ఎన్నో సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి ఉద్యోగం చేస్తూ సేవలు అందించినటువంటి వీళ్ళకు రిటైర్ అయిన తర్వాత కానీ ఉద్యోగం చేస్తున్నప్పుడు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేదే మా ప్రభుత్వ లక్ష్యం కనుక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో దీన్ని అమలయ్యేటట్లు మా అందరు కృషి చేస్తాం. మీరందరూ కూడా సహకరించాల్సి. ప్రైవేటు పాఠశాలల్లో జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్యను అందించే విషయంపై జిల్లా కేంద్రంలోని పిఆర్టీయు భవన్లో జిల్లా విద్యాశాఖ అధికారి, జర్నలిస్టులు, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం సమావేశం. ఈ సందర్భంగా డీఈఓ విజయలక్ష్మీబాయి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లలకు ఉచితంగా విద్యను అందించాలనే విషయంపై ప్రైవేటు యాజమాన్యంతో చర్చించడం జరిగిందన్నారు. జిల్లాలో ఆయా ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న జర్నలిస్టుల పిల్లల వివరాలను పూర్తి స్థాయిలో తీసుకుని యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం ఓ నిర్ణయానికి వస్తామని డీఈఓ వెల్లడించారు. కాకపోతే ఇంకా మీరు ఇస్తుంది ఏంటంటే మా అధికారుల పిల్లలకి ఇస్తున్నారు నాకు తెలుసు. అలా కాకుండా ఇక్కడ ఇవ్వండి, పేదవాళ్ళు ఎవరు, నిజమైన పేదవాళ్ళు ఎవరు, నిజమైన కడిగి చదువుకున్నారు వాళ్ళకి ఇవ్వండి. మేము నష్టపోతున్నాము, మేము ఇద్దరు ఉంటున్నామంటే అది మాత్రం చాలా తప్పు. హన్వాడ మండలంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు సస్యశ్యామలం చేసేందుకోసం త్వరలోనే హేమసముద్రం రిజర్వాయర్ నిర్మాణ పనులు చేపడతామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హేమసముద్రం రిజర్వాయర్ నిర్మాణం విషయంలో సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించిన వెంటనే ఆయన ఆమోదించారని అన్నారు. ఈ రిజర్వాయర్ వలన కొన్ని గ్రామాలకు ఇబ్బంది ఉంటుందని, వాటికి చక్కటి పరిహారం అందజేస్తామని అన్నారు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. కాబట్టి నీళ్ళు మనం తెచ్చుకుంటే ఒక ఊళ్ళో రెండు ఊళ్ళు ముందు మంచిగా కానీ పొలాలు మాత్రం మంచి ఉంటాయి. జిల్లా దాదాపు 15 లక్షల మంది వలస పోయిన జిల్లా ఇది. భూములు ఉన్నా కూడా బతకలేక ఊర్లు వదిలిపెట్టి ఏండ్ల తరపడి బయటపోయి బతికేటువంటి జిల్లా ఇది. జీవనదులు ఉన్నా కూడా బీదరికంతో అల్లాడుతున్నటువంటి జిల్లా. అన్ని కులవృత్తులు నాశనం అయిపోయి పూర్తిగా వ్యవసాయం పోయి రోడ్డు పట్టినటువంటి జిల్లా. ఈరోజు రాష్ట్రం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ఎత్తిపోతల పథకానికి 35 కోట్లు కేటాయించడం జరిగింది. మరి అన్ని కోట్లు కేటాయించి దాదాపు 10-12 కాన్సెన్స్ల వరకు నీళ్ళు వస్తున్నా, మరి ఇంకా అక్కడక్కడ మా హన్వాడ మండలంలో ఇబ్బందిగా ఉంది. అక్కడ రిజర్వాయర్ కావాలి. రిజర్వాయర్ అయినట్లయితే మండలం మొత్తం కూడా సస్యశాలం అయితే 3 పంటలు వండించుకుంటారు. ఎక్కడ పోయి వలస పోకుండా వాళ్ళంతా వాళ్ళు వ్యవసాయం చేసుకొని బతుకుతారు సార్. బీద జిల్లా, నష్టపోయిన జిల్లా, మహబూబ్నగర్ చాలా దగ్గర ఉంది మండలం. అయినా
ఎక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్తే గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు 1,000 కోట్లకు పైగా ఖర్చు అవుతున్నటువంటి ఈ పెద్ద ప్రాజెక్ట్ని రిజర్వాయర్ని శాంక్షన్ చేసినందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి ఏ గ్రామాలు కూడా ఒక గ్రామం కొద్ది ఎఫెక్ట్ అవుతుంది. గాలిలో కట్టలేము మనం, గాలిలో ప్రాజెక్టులు కట్టలేము, నీళ్లు గాలిలో నిలబెట్టలేము, ఎక్కడో దగ్గర కట్టాలి. అతి తక్కువగా ఇండ్లు భూములు పోయేటువంటి ప్రాంతాన్ని, అడవి ప్రాంతం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఎన్నుకోవడం జరిగింది. మరి కొన్ని ఇండ్లు పోతాయి, వాళ్ళకు కూడా సంతోషంగా మాకు పోయినాయి, పోయినా మాకు ఇంతకన్నా మంచిగా వచ్చింది కదా అనే రీతిలో వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు ఉండేటట్లు, అన్ని రకాల రాయితీలు ఉన్నట్టు కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పడం, అన్ని రకాలుగా వాళ్ళకి ఆదుకుంటామని చెప్పడం జరిగింది. టెట్ డిఎస్సి అభ్యర్థులకు మహబూబ్ నగర్ పట్టణంలోని టౌన్ హాల్లో శ్రీ పాలమూరు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమానికి ప్రముఖ సైకాలజిస్టు పూర్ణచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో టెట్ డిఎస్సీలను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని, నోటిఫికేషన్ వచ్చేలోపు పరీక్షలకు సన్నద్ధం కావడం ద్వారా పరీక్షల్లో సులువుగా విజయం సాధించేందుకు వీలుంటుందన్నారు. నేటి సమాజంలో పోటీతత్వం తీవ్రంగా ఉందని, వాటిని తట్టుకుని నిలబడాలంటే మరింత శిక్షణ అవసరమని చెప్పారు. ఆయా సబ్జెక్టులపై శిక్షణ తీసుకుంటూ తమకున్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. అభ్యర్థన మేరకు, విన్నప మేరకు దగ్గర మిత్రుడు కాబట్టి ఇక్కడ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించి డిఎస్సిలో HET Grade 1 Grade 2 స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మనోవిజ్ఞాన శాస్త్రం సంబంధించినటువంటి అంశాలపైన సలహాలు ఇవ్వడానికి విద్యార్థులకు ఇక్కడికి వచ్చాం. ఈ క్రమంలో ఇక్కడ విద్యార్థులకు ఎటువంటి సందేహాలన్న విద్యా మనోవిజ్ఞానం సంబంధించి తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్లో విపరీతమైన కాంపిటీషన్ ఉంది. ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం వస్తుందని నమ్మే పరిస్థితి కాదు. కష్టపడి చదివితే తప్ప రాదు. ఎస్పెషల్లీ విద్యా మనోవిజ్ఞాన శాస్త్రంలో పూర్తి స్థాయి మార్కు సంపాదించుకునే అవకాశం ఉంది. సరైన రీతిలో పద్ధతి ప్రకారం కనుక చదివినట్లయితే చాప్టర్లని విభజన చేసుకొని ప్రతిదానికి కూడా పైన ప్రశ్నల్ని రూపొందించుకొని గత ప్రశ్నాపత్రాలను విశ్లేషిస్తూ అన్నింటి కూడా సరిగ్గా చేసినట్లయితే పూర్తి స్థాయి మార్కు సంపాదించుకునే అవకాశం ఉన్న ఒకే ఒక విషయము మనోవిజ్ఞాన శాస్త్రం అని చెప్పవచ్చు. అది HET అయినప్పటికీ స్కూల్ అయినప్పటికీ స్కోరింగ్ సబ్జెక్టుగా చెప్పవచ్చు. ఈ విషయంలో ఎటువంటి అపోహ లేకుండా సరిగ్గా కనుక పనిచేసినట్లయితే ఇది ఉద్యోగానికి నిలవై ఉంటుందని చెప్పవచ్చు. ఈ పాలమూరు కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ డిఎస్సి అండ్ టెట్ సంబంధించినటువంటి డెమో యొక్క ప్రధాన ఉద్దేశం ఇటీవల ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి పరీక్ష రీత్యా రాబోయేటువంటి మార్పులు, టెట్ ఉంటుందా టెట్ ఉండకపోవచ్చా లేదా నేరుగా డిఎస్సి పెడతారా డిఎస్సితో పాటు టెట్ పెడతారా అనేటువంటి అనుమానాలపై సరైనటువంటి నివృత్తి ఇవ్వడానికి, మరియు విద్యార్థులు ఎట్లా ప్రిపేర్ కావాలి, ఆ ప్రిపరేషన్ టైం ఎంత ఉంది, ఎంత సిలబస్లో మార్కులు ఉండొచ్చు, ఆ సిలబస్ని కవరేజ్ ఎట్లా చేసుకోవాలి, లేకపోతే డెప్త్గా సబ్జెక్టులలో ఏమేమి సబ్జెక్టులు టాపిక్లు ఉండొచ్చు, వాటికి అనుగుణంగా ఎంతెంత పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఉండొచ్చు, అతి తక్కువ సమయంలో ఏ విధంగా దీన్ని ప్రిపరేషన్ పూర్తి చేయాలి అనేటువంటి అంశాలపైన రాష్ట్ర వ్యాప్తంగా రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అత్యుత్తమమైన ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఈ ప్రధానమైనటువంటి డెమో ఏర్పాటు చేయడం జరుగుతుంది. తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా నూతన అధ్యక్షుడిగా నారాయణ, కార్యదర్శిగా నరసింహులతో పాటు 22 మంది ఎన్నికయ్యారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని టీఎన్జీఓ భవన్లో ఎన్నికలు జరిగాయి. ఎలక్షన్ ఆఫీసర్గా టీఎన్జీఓ యూనియన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అంజయ్య వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో జిల్లాలోని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అధిక సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడ నుంచి కర్నూలుకు వెళ్లే ప్యాసింజర్ రైల్లో అనుకోకుండా మంటలు చిరరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఆదివారం కాచిగూడ నుంచి బయలుదేరిన ప్యాసింజర్ రైలు జిల్లా కేంద్రానికి సమీపంలోని ఏనుగొండకు చేరుకోగానే 2.5 గంటల ప్రాంతంలో రైలు చివరి బోగి నుంచి మంటలు చిలరేగాయి. మంటలు గమనించిన ప్రయాణికులు రైలును ఆపి మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం రైలు కర్నూలుకు బయలుదేరి వెళ్ళింది. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎస్9 న్యూస్. మన జిల్లా మన వార్తలు.